భారత రాజ్యసభ ప్రస్తుత చైర్ పర్సన్ ఎవరు? ఏ జగదీప్ ధంకర్, బి తమిళసై సౌందర్, సి ద్రౌపది ముర్ము, డి జిఆర్కే నాయుడు? ఆన్సర్ ఆప్షన్ ఏ జగదీప్ ధంకర్. క్రింది వాటిలో దీని వలన రాజ్యాంగ సభ రూపొందించినది? ఏ భారత స్వతంత్ర చట్టం 1947, బి భారత ప్రభుత్వ చట్టం 1935, సి క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, డి భారత ప్రభుత్వ చట్టం 1990. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. భారతదేశంలో రాష్ట్రాలకు గవర్నర్లను ఎవరు నియమిస్తారు? ఏ ఉపరాష్ట్రపతి, బి రాష్ట్రపతి, సి ప్రధానమంత్రి, డి లోక్సభ స్పీకర్? ఆన్సర్ ఆప్షన్ బి రాష్ట్రపతి రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తాడు. రాజ్యం తన పౌరులందరి కోసం శ్రేయో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం కోసం కింది వాటిలో ఉదహరించబడినది. ఏ ప్రాథమిక హక్కులు, బి ప్రాథమిక విధులు, సి రాజ్యాంగ సవరణలు, డి ఆదేశిక సూత్రాలు? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి ఆదేశిక సూత్రాలు. రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి కొలువుదీరి ఉంటుంది. కింది వాటిలో ఏ ఆర్టికల్? ఏ 73, బి 74, సి 75, డి 76. ఇక్కడ ఆన్సర్ 74 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి ఏర్పాటు చేయబడి ఉంటుంది. మత, జాతి, కుల, లింగ, జన్మ కారణంగా వివక్ష చూపరాదు అని తెలియజేసే ఆర్టికల్ ఏది? ఏ 14, బి 15, సి 16, డి 17. ఇక్కడ ఆప్షన్ బి ఆర్టికల్ 15 ఆర్టికల్ మత, జాతి, కుల, లింగ ఆధారంగా వివక్ష చూపరాదని తెలియజేస్తుంది. పార్టీ ఫిరాయింపుల గురించి ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది? ఏ 2, బి 6వ షెడ్యూల్, సి 10వ షెడ్యూల్, డి 12వ షెడ్యూల్. పార్టీ ఫిరాయింపుల గురించి 10వ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఇక్కడ ఆప్షన్ సి 10వ షెడ్యూల్ కరెక్ట్ ఆన్సర్. రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్ర శాసనసభ గురించి చర్చిస్తుంది? ఏ 7వ భాగం, బి 5వ భాగం, సి 4వ భాగం, డి 6వ భాగం? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి 6వ భాగం రాష్ట్ర శాసనసభ గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలోని 9వ భాగం దేని ద్వారా చేర్చబడింది? 14 అమెండ్మెంట్, 86th అమెండ్మెంట్, 73 అమెండ్మెంట్, 74 అమెండ్మెంట్? ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, 73 అమెండ్మెంట్. క్రింది వాటిలో భారత రాజ్యాంగ సంస్థను గుర్తించండి. ఏ అంతరాష్ట్ర మండలి, బి కేంద్ర నిఘా సంస్థ, సి ప్రణాళికా సంస్థ, డి కేంద్ర ఇన్ఫర్మేషన్ సంస్థ? ఇక్కడ భారత రాజ్యాంగ సంస్థ అనేది ఏ అంతరాష్ట్ర మండలి అనేది కరెక్ట్ ఆన్సర్. పంతొమ్మిది వందల 9 చట్టానికి గల మరొక పేరు? ఏ మింటో మార్లే చట్టం, బి మాంటెక్ చెమ్స్ఫోర్డ్ చట్టం, సి చార్టర్ చట్టం, డి ఇర్విన్ గాంధీ చట్టం? ఆన్సర్ ఆప్షన్ ఏ మింటో మార్లే చట్టం. 1909కి మింటో మార్లే చట్టం అని కూడా పేరు.